బాధతోటి రాజకీయ పార్టీలో మావంతు మేము ప్రజల పక్షాన నిలబడాలనే తపనతోటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీని మేము ముందుకు తీసుకెళ్తున్నప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. వాస్తవంగా ఇందాక అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసేటప్పుడు సోదరి చెప్పిన మాటలు వింటుంటే మహిళలపైన జరిగిన దాడి చాలా చాలా హృదయాన్ని కలిగించిన విషయం. మీ ఆవేదన మీ బిడ్డ కోసం, మీ ఊరు కోసం, మీ ప్రాంతం కోసం నిజాయితీగా మీరు ప్రభుత్వం ఇచ్చిన మాటకి మీరు వ్యతిరేకిస్తున్నప్పుడు దాన్ని తప్పు పట్టడం అనేది చాలా తెలివి తక్కువ పని. రాజకీయాల్లో ఇది ఎన్నికల సమయం కాదు. దయచేసి మీ అందరి గురించి చేస్తున్నారు, చాలా మంది పార్టీల గురించి మాట్లాడుతున్నారు. పార్టీల కోసం ఓట్ల కోసం మేము రాలేదు ఇక్కడ. జిల్లాలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు జనసేన పార్టీ నుంచి ఈ రోజు దూరం దూరం నుంచి కదిలి వచ్చారు మీకు అండగా నిలబడడానికి. ఇక్కడేమీ పోటీ చేసే వ్యక్తులు కాదు వీళ్ళు. మీకోసం అండగా నిలబడడానికి కోసం చాలా దూర ప్రాంతం నుంచి మా నాయకులందరూ కూడా కదిలి వచ్చారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అది రోజున మేము పిఎస్సీ మీటింగ్ జరుగుతున్నప్పుడు నానాజీ గారు ఇది ప్రస్తావించారు. ప్రస్తావించగానే దాదాపు 10 నిమిషాలు ఈ సమస్య గురించి ఆయన తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాం. అదే రోజు నిర్ణయం తీసుకున్నాం మీ అందరికీ భరోసా ఇవ్వడానికి కోసం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో పర్యటించి మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటారని హామీ ఇచ్చారు. సరే, వ్యక్తిగతంగా నేను విమర్శించడం లేదు ఇక్కడ. ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను మీ తరఫున. అవునా కదా? ఇక్కడ పార్టీ ఎవరనేది ఏ ఎమ్మెల్యేనో ఏ మంత్రో ఏ ముఖ్యమంత్రి మాటిందని కాదు. మీ అందరి తరఫున ఆ రోజు భరోసా ఇచ్చి మీ తరఫున పోరాడతామని చెప్పిన వ్యక్తి మరి ఈ రోజు మాట మార్చేస్తే ఎంత బాధ కలిగిస్తుంది ప్రజానికానికి మీరు అర్థం చేసుకోండి. మీరందరూ కూడా ఎంతో ఆవేదనతో మరి పోలీస్ శాఖను కూడా మనం ఏం అనలేము. ఎందుకంటే అదొక ప్రభుత్వంలో ఎవరున్నా కూడా చాలా అసహ్యంగా ఒక డిపార్ట్మెంట్ ఉపయోగించుకుంటున్నారు. చాలా బాధ కలుగుతోంది. ఎందుకంటే నేను కూడా 40 సంవత్సరాల నుంచి మన తండ్రిగా తండ్రి నేను చూస్తున్నాను రాజకీయాల్లో. పరిపాలన అనేది ఈ విధంగా ఇప్పుడు జరిగేది కాదు. దౌర్జన్యంగా కావాలని కొంతమంది ఉపయోగించుకుని కావాలని కొంతమంది మీద కేసులు పెట్టి ఇప్పుడు ఈ రోజు సోదరుడు ఇచ్చాడు నాకు గణేష్ కేసుల గురించి. మరి కేసులు సెక్షన్లతో సహా చదివాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున. అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా పెట్టారని చెప్పాడు ఆ రోజున సభలో. నేను చూశాను రాత్రి. మరి ఎందుకు ఈ రోజున మరి అదే సెక్షన్లు పెట్టారు? మన ఎందుకు ఆ సెక్షన్లు ఈ రోజున పెట్టారు? మళ్ళీ మరొకసారి మన మీద అనేది మనం ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా రేపటి రోజు మీ బిడ్డల్ని మీ గ్రామస్తుల్ని పరామర్శించడానికి రేపు సభ్యాలకు వెళ్తాం, అండగా నిలబడతాం. జనసేన పార్టీ నాయకులు ఎప్పుడు కూడా నేను చేసే పోరాటానికి ఒక నిజాయితీ ఉంటుంది, చిత్తశుద్ధి ఉంటుంది. ఓట్ల కోసమో రాజకీయ లబ్ధి కోసం కాదు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చింది. ఇది వాస్తవంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఉద్యమం జరుగుతున్నప్పుడు కొన్ని సమస్యలు మనం ఎదుర్కోవాలి. మానసికంగా ఇబ్బంది పెడతారు, శారీరకంగా ఇబ్బంది పెడతారు, అనగదొక్కడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తారు. కానీ మనం నిలబడాలి. ఆ నిలబడడానికి ఆ బలం మేము తప్పకుండా మీకు ఇస్తామని మీ మహిళలందరూ కూడా నేను మాట్లాడుతున్నాను. రేపు ఉదయమే మీ అందరం కలిసి నానాజీ గారు చేస్తున్న ఏర్పాట్లు నేను అభినందిస్తున్నాను. నానాజీ గారు పిలుపు మీరు ఈరోజు వచ్చాం అంత దూరం నుంచి. రేపు ఉదయం తప్పకుండా మీ అందరం కూడా సబ్జీలకు వెళ్ళి మీ వాళ్ళందరినీ పరామర్శించి ఎస్పీ గారిని ఇతర అధికారులను కలిసి త్వరగా మీ వాళ్ళందరినీ కూడా విడుదల చేసేట్టు మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ఈ సమస్య పరిష్కారం కోసమే వచ్చాం తప్ప ఏదో ఇక్కడ ఉపన్యాసం చెప్పి వెళ్ళడానికి మాత్రం మేము రాలేదు. తప్పకుండా ఒక పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుకు రావాలి, 2 మెట్లు దిగి రావాలి, మీకు ఆ గౌరవం కల్పించాలి, మీ పోరాటానికి ఆదర్శవంతంగా అందరు కూడా తీసుకోవాలి తప్ప. ఇందాక సోదరుడు చెప్పినట్టు సుధాకర్ అని పేరు, సుధాకర్ చెప్పినట్టు ఇక్కడ పార్టీలు ఓట్ల కోసం కాదు, నిజాయితీగా మంచి మనస్సుతోటి మీకు అండగా నిలబడడానికి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పంపించారు. ఆ భరోసా కల్పించడానికి మేము వచ్చాం. ఓట్ల సందర్భం కాదు. మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమాజంలో ఒక మనిషి పైన నమ్మకం ఉన్నప్పుడే ఆ మనిషిని మీరు ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. అది కోల్పోయినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఆయన కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఆయనకి లేదు. అది ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం కాదు. శ్రీకాకుళంలో గుర్రాన్ని వదిలేరు, ఆ గుర్రాన్ని నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తోంది. ఈ ఊర్లో మీరు అడ్డుకున్నారు, ఆ గుర్రాన్ని ఆపారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఈ పెద్దలందరూ కూడా మీ మీద కక్ష కట్టి దౌర్జన్యం చేస్తున్నారు. ఉన్న మాట వాస్తవాలు మనం ఆడుకోవాలి. అవునా కదా? ఆ రోజు
రోజు నేను రాత్రి నేను 4 సార్లు చూశాను వీడియోలు గతంలో అన్న మాటల గురించి నాకు చాలా బాధ కలిగించింది. ఆయన ఏం చెప్పుకున్నా కూడా ప్రజల్లో ఈ రోజు విశ్వాసం కోల్పోయిన వ్యక్తి. ఈ రోజు 151 సీట్లు కాదు 174 సీట్లు ఉన్నా కూడా జనం నమ్మే పరిస్థితి లేదు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో. ఆ రోజు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్ప మీద చెల్లుమని కొట్టమని మిమ్మల్ని అందరినీ కూడా ఆ రోజు రెచ్చగొట్టాడు. మరి ఈ రోజు మనం ఏం చేయాలి ముఖ్యమంత్రిని? ఏ సమాధానం చెప్తారు ఈ ముఖ్యమంత్రి? మీరందరూ కూడా ప్రజాస్వామ్యంలో గతంలో జరిగిన పొరపాటుల్ని మీరు హైకోర్టుకి వెళ్ళి స్టేటస్ కో తెచ్చుకుంటే ఆ స్టేటస్ కో గురించి పాఠశాలకి 10th ఎగ్జామ్ చదవడానికి విద్యార్థి అట్లా చదువుకుంటున్నాడో ప్రిపేర్ అయ్యి కాగితాలు పెట్టుకుని మీ ముందు మాట చెప్పాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కదా? మీకు తెలియని విషయాలు ఆయన చెప్పాడు. కలుషితం గురించి చెప్పాడు, భవిష్యత్తు గురించి చెప్పాడు, ఇక్కడ ఆక్వా ఫార్మింగ్ గురించి చెప్పాడు, వైజాగ్ లో ఉన్న ఫార్మసిటీ జోన్ గురించి చెప్పారు. ఏమైనా అవన్నీ కూడా అధికారం నాగానే మర్చిపోతారా? ఎవరి ప్యాకేజ్ పట్టించింది ఈ రోజు మీకు? ఎంతమందికి న్యాయం జరిగింది దీని ద్వారా? ఎవరికి న్యాయం జరిగింది చెప్పండి. ఆయనకి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 30-40 వేల మంది ఆధారపడి ఉన్నారు ఈ రోజున. ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా ఇక్కడ ఒక పరిశ్రమ ఉంది. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి అండగా నిలబడాలి. ఓట్ల కోసం ఇంకెన్నాలండి, ఓట్ల కోసం, ఓట్ల కోసం ఏమైనా అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటామా? ప్రజా జీవితంలో మీరందరూ కూడా విశ్వాసం కోల్పోయారు. ఈరోజు మీరు కోరుకునేది ఏంటి? ఒక మంచి నాయకుడు కావాలి. ఎవరు ఆ నాయకుడు వచ్చి మా వెంట నిలబడతారని మీరు అంటున్నారు. నేను మీకు మాట ఇస్తున్నాను, మీకు మీకు అండగా నిలబడడానికి పవన్ కళ్యాణ్ గారు వస్తారు. సమయం కేటాయిస్తాం మన ప్రభుత్వానికి కేవలం 10 రోజులు. నిన్న మంత్రి గారు అన్న మాటలు మీరు ఒకసారి రాత్రి చూస్తుంటారు టీవీలో. ఎవరిని మభ్య పెడుతున్నారు? మీ ముఖ్యమంత్రి అన్న మాట ఏంటి ఆ రోజున? ఈ ఫ్యాక్టరీ మూసేద్దాం అన్నాడు, కట్టాల్సిన పరిస్థితి లేదన్నారు, బంగాళాఖాతాలు కల్పిద్దాం అన్నాడు. మరి మంత్రి ఏంటంటే ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు? 70% మందికి ఉద్యోగాలు ఇవ్వండి, స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, సామరస్యంగా సెటిల్ చేయండి, కేసులు ఎత్తేమంటాడంటి కేసు పెట్టి మీరు ఆ యాజమానం పైన దౌర్జన్యంగా ప్రవర్తించినట్టు మీరు కేసు పెట్టారు. యాజమాన్యం ఏంటి మిమ్మల్ని? మీ మీద కేసు పెట్టి తీసేయడం ఏంటి? ఎవరు వద్దు వాళ్ళకి? వాళ్ళకి ఏం హక్కు ఉంది, ఏం అధికారం ఉంది? మీ భూముల్ని వాళ్ళు తీసుకుని మీకు న్యాయం చేయాల్సింది పోయి ఈ రోజు యాజమాన్యం వాళ్ళని మీరు మీ మీద కేసులు ఎత్తేమని ఒక మంత్రి కోరుతుంటే ప్రభుత్వం ఏమైపోతుంది? జవాబుదారం ఏది? ఎవరి కోసం నిలబడ్డారు? పేదవాళ్ళ కోసం నిలబడతామని మాట పదే 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 ఇదే మాట చెప్తారే, ఏమైపోయింది? ఎంతో ఆవేశంగా ఆవేదంతో చాలా మంది అనేక విషయాల గురించి ప్రస్తావించారు. ఈ రోజే నేను పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ వివరించి 10 రోజులు సమయం ఇద్దాం ప్రభుత్వానికి. 10 రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఫ్యాక్టరీ పర్మనెంట్ గా మూసైపోతే పవన్ కళ్యాణ్ గారే స్వయానం వచ్చి ఆల్రెడీ ఆ మాట చెప్పమని నన్ను ఇక్కడ పంపించారు. తప్పకుండా మీ అందరికీ అండగా నిలబడడానికి జనసేన పార్టీ ఎప్పుడు ఉంటుందని మరొకసారి మీకు మనవి చేసుకుంటూ ఈ అవకాశం కల్పించి మీరందరూ కూడా నన్ను కదిలించిన విషయం ఏంటంటే నిజంగానే మహిళల పాపం మనం అంబేద్కర్ గారిని గౌరవించడానికి వెళ్ళినప్పుడు అంబేద్కర్ గారి పైన వేసిన పూల మాలలు కూడా చిప్పేశారంటే ఎంత ఎంత మూర్ఖులుగా తయారయ్యారో సమాజంలో బాధ కలిగిస్తోంది. ఎవరిపైన కోపం చూపిస్తారు చెప్పండి? అధికారం ఉన్నంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా మనం ప్రశ్నించడమే కాదు మనం కూడా తిరగబడదాం, దానికి సిద్ధంగా ఉందాం అని చెప్పి మీకు మనం చేసుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి. ఈ వారం రోజులు మనం అన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుకొచ్చి ఒక మంచి వాతావరణంతో మీకు ఆ గౌరవం దక్కిస్తే మేము ముందుగా అభినందిస్తాం. మాకేమి ఇబ్బంది లేదు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మేము అభినందిస్తాం సమస్య పరిష్కారం చేశారని. కానీ ఈ డొక్క తిరుగుడు వ్యవహారంతో కావాలని మభ్య పెట్టడానికి ఉద్యోగాలు ఇస్తామని, ఇంకేదో రకరకాల స్కిల్ డెవలప్మెంట్లు చేస్తామని, కేసులు ఎత్తేస్తామని ఈ విధంగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు. 10 రోజులు సమయం కేటాయిద్దాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు దిగి రావాలి, ఈ సమస్య పరిష్కారం జరగాలి. నేను మీకు మాట ఇస్తున్నాను, మీకు మీకు అండగా నిలబడడానికి పవన్ కళ్యాణ్ గారు వస్తారు. సమయం కేటాయిద్దాం మన ప్రభుత్వానికి కేవలం 10 రోజులు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.